నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామనా లైబ్రరీ. పవన్ కళ్యాణ్ గారు, సాయి ధరమ్ తేజ్ గారు నటించినటువంటి బ్రో సినిమా చూడడం జరిగింది. ఖచ్చితంగా కామనా లైబ్రరీ వీక్షకులతో ప్రేక్షకులతో సినిమాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు పంచుకోదలుచుకున్నాను. 5 ముఖ్యమైనటువంటి సందేశాలని బ్రో సినిమాలో టైటాన్ అనేటువంటి పాత్ర ద్వారా కాలం అనేదానికి రూపం ఉంటే ఆ రూపం పవన్ కళ్యాణ్ గారు అయితే సాయి ధరమ్ తేజ్ గారికి చెప్పినటువంటి సందేశాలు నిజంగా జీవితంలో మనందరం కూడా అప్లై చేసుకోదగ్గ సందేశాలు. జీవితం చాలా సులువుగా ఉంటుందని, మనం రేపు బాగుంటుందని ఈరోజు చేసేటువంటి తప్పులు మనల్ని వెంటాడతాయని, మనం పోరాడేదల్లా మనకు దక్కదని, మనకు దక్కిందల్లా మనం పోరాడినందుకు దక్కింది కాదని, అలాగే లివ్ ద మూమెంట్, రేపేంటో మనకు తెలీదు, నిన్న మన చేతుల్లో లేదు కాబట్టి ఈ రోజుని ఈ క్షణాన్ని ఆస్వాదించమని ఆయన చెప్తా వచ్చారు. ఖచ్చితంగా ఈ ఆశల వలయంలో చిక్కు కొట్టిమిట్టాడేటువంటి యువతకి నిజంగా కనువిప్పుగా ఉంటుంది. దేనికి హైరానో మనకు తెలీదు, జీవితంలో దేనికి ఈ ఉరుగులు పరుగులు మనకు తెలియదు. ఇంకేదో బాగుంటుంది, ఇంకేదో ఆస్వాదించాలి, ఇంకేదో సుఖపడాలనేటువంటి తాపత్రయంతో మనం ప్రతి క్షణాన్ని కూడా ఎంత దుర్వినియోగం చేసుకుంటామో, సున్నితమైనటువంటి జీవితంలో అంశాలని ఎలా పాడు చేసుకుంటామో సినిమాలో చాలా చక్కగా తెరకెక్కించారు. సముద్రగని గారే కానీ, త్రివిక్రమ్ గారి రైటింగ్సే కానీ, పవన్ కళ్యాణ్ గారి నటనే కానీ, సాయి ధరమ్ తేజ్ అనేటువంటి వ్యక్తి ఒక ఇన్నోసెంట్ ఓవర్ కాన్ఫిడెంట్, అంటే మన అందరిలో 99% మంది ఉండేటువంటి ఆ పాత్రని చాలా చక్కగా పాత్రలో ఒదిగిపోయాడు ఆయన. సినిమా బ్లాక్ బస్టరు, చాలా అద్భుతం, ఖచ్చితంగా ఏదో కళాఖండం అని చెప్పను కానీ మనందరి జీవితంలో ఒక చక్కటి మధుర అనుభూతిని ఈ సినిమా మిగులుస్తుంది, ఒక చక్కటి ఆలోచనని ఈ సినిమా రేకెత్తిస్తుంది. మన మొబైల్స్లో ఆ సినిమాకి సంబంధించినటువంటి బిట్స్ని మనం ప్రతినిత్యం మోటివేషన్ కోసం పెట్టుకునేటువంటి స్థాయికి ఆ సినిమా ఉంటుంది. ఓటీటీలో రిలీజ్ అయినా, థియేటర్లో 100 రోజులు ఆడినా, సినిమాకి వెళ్ళినటువంటి ప్రతి ప్రేక్షకుడు కూడా హైరాణ నుంచి మనకు లాక్డౌన్ ఇచ్చినటువంటి గ్యాప్ ఉంది చూసారా, అట్లాంటి ఒక గ్యాప్ని మూవీ ప్రతి నిమిషం కూడా మనకు మనం తమాయించుకొని చూస్తాం, ఆలోచనలన్నీ పక్కన పెడతాం, ఆవేశాలు పక్కన పెడతాం, ఎవరి మీద ద్వేషాలు అతి మమకారాలు రెండూ లేకుండా బ్యాలెన్స్డ్ జీవితం అనేటువంటిది మనిషికి ఎందుకు అవసరమో తెలుసుకుంటాం. మనం లేకపోతే ఏదో జరగదన్నట్టు, మన పాత్ర చాలా ప్రముఖం అన్నట్టు, మన చుట్టూ ఉండే వాళ్ళని, ప్రపంచాన్ని మొత్తం మనమే మోస్తున్నట్టు మనలో చాలామంది భావించేటువంటి భావనకి ఖచ్చితంగా ఈ సినిమాలో ఒక జవాబు దొరుకుతుంది. మనం ఓ జీవితం మొత్తం పోరాడేటువంటి వ్యక్తులకి మనం చనిపోగానే ఒక జ్ఞాపకం, మన జీవితం మొత్తం మనం పోరాడేటువంటి అంశాలు మనం చనిపోయిన తర్వాత యథాతథంగానే నడుస్తే తప్ప మన కోసం ఆగిపో అనడానికి ఈ సినిమా ఒక మంచి తునక. ఖచ్చితంగా చక్కటి మనసుతో ఆహ్లాదభరితంగా వెళ్ళి ఈ సినిమా చూసి ఆస్వాదించి, ఎక్కడో చోట మనకు స్పీడ్ బ్రేకర్ వస్తుంది కదా, ఎంత బీఎండబ్ల్యూ కార్లో 6th గేర్ వేసుకుని స్పీడ్కి వెళ్ళినా స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడే గుండె ఒక్కసారి కొట్టుకుంటుంది. మనం ఎంత స్పీడ్గా వచ్చాం, భగవంతుడి దయ వల్ల ఏ యాక్సిడెంట్ అవ్వలేదు తప్ప ఇంత స్పీడ్లో ఇంకేదైనా జరగడం జరిగితే ఎలాగనే ఒక ఆలోచన వస్తుంది. మన ఉరుకుల పరుగుల జీవితానికి బ్రో అనేటువంటి సినిమా ఒక స్పీడ్ బ్రేకర్. ఖచ్చితంగా సినిమాను వీక్షించండి. రివ్యూలు రేటింగ్లకి అందేటువంటి సినిమా కాదు ఇది. మనస్ఫూర్తిగా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు కూడా మన జీవితంలో మనం చేసిన తప్పులన్నీ మన కళ్ళ ముందు కదలాడతాయి. ఆశతోనో, అత్యాశతోనో, అసూయతోనో మనం ఎవరినో చెడపలేం, మనం బాగుపడలేం అనేటువంటి విషయాన్ని సినిమా సుస్పష్టంగా క్లైమాక్స్కి మనకు తెలియజేస్తుంది. రేపటి మంచి కోసం ఈరోజు చేసే తప్పులే మనల్ని రేపు కర్మలుగా వెంటాడతాయనేటువంటి విషయాన్ని ప్రస్ఫుటంగా తెలియజేస్తుంది. ఖచ్చితంగా అందరి యొక్క గొప్ప ప్రయత్నాన్ని కూడా మరోలేంది. సినిమాని తమిళ్ నుంచి రీమేక్ చేసినప్పటికీ కూడా నేను తమిళ సినిమా కూడా చూశాను, కానీ తెలుగు సినిమా నాకు మరింత ఫ్రెష్ అపీల్ని, ఫ్రెష్ లుక్ని ఇచ్చింది. నాకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సినిమాలో కనబడలేదు, సాయి ధరమ్ తేజ్ గారు కనబడలేదు. ఆయా పాత్రలు తమ చేయాల్సినటువంటి ఆ పాత్రలు ఔన్నత్యంతో చేసినటువంటి ఆ పోషణ, ఆ పాత్ర పోషణ మాత్రమే కళ్ళకు మనందరికీ కనబడుతూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక సూపర్ స్టార్ ఇలాంటి ఒక సమయంలో ఆ సినిమాని ఎంచుకోవడం అనేటువంటి మాత్రం ఆయన ఒక వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఆయన జీవితంలో నేను దగ్గరగా చూసినప్పుడు, అంటే ఇదే సాయి ధరమ్ తేజ్ గారిలా చాలాసార్లు నేను ఆశతోనూ ఆవేశంతో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నాకు చెప్పిన చాలా విషయాలు, నా జీవితంలో ఎక్కడిదాకా తీసుకొచ్చినటువంటి చాలా అంశాలు నాకు ఆ సినిమాలో కనెక్ట్ అయినాయి కాబట్టి
చాలా చోట్ల పొంగలంగ గారు ఆ హిస్టారిక్ మూమెంట్స్ చూసి ఆనందపడ్డా, కొన్ని చోట్ల ఆయన మనల్ని కన్నీరు పాలు చేసిన సాయిధరం దేశ్ గారు యు చూజ్ వైజ్లీ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పేసిన తర్వాత ఆయన ఇక చాలా ఇంక 8 రోజులు బతకడానికి జీవితం ఉన్నా కూడా ఆయన జీవితం చాలని పరిపూర్ణంగా ఆనందంగా ఆయన మళ్ళీ తిరిగి ఆయనతో పాటే మరణ పంచుల దాకా వెళ్ళేటువంటి అంశం ఖచ్చితంగా అందరినీ కూడా కన్నీటి పర్యంతం చేస్తుంది. సినిమా స్టోరీ నాకు చెప్పడం ఇష్టం లేదు కానీ ఉద్వేగభరితంగా ఆహ్లాదభరితంగా ఆలోచింపజేసే విధంగా సినిమా అయితే ఖచ్చితంగా ఉంది. ప్రేక్షక మహాశయులందరూ కూడా రేపు వీకెండ్ ఈరోజు కూడా వీకెండ్ కాబట్టి 2-3 రోజులు మంచి సినిమా చూడండి. చాలా విషయాలు మనమైతే జీవితంలో మార్చుకుంటాం, ఒకంత ఆలోచన ఖచ్చితంగా చేస్తాం. థ్యాంక్ యూ ఆల్ బ్రో టీమ్. జై భీమ్, జై భారత్.